విశ్వామిత్రుడు రామాయణంలో చెప్పాడు. రామాయణంలో రామలక్ష్మణులను తీసుకొని ఆయన యజ్ఞం చేయడానికి వెళుతున్నాడు. యజ్ఞ రక్షణ కోసం వీళ్ళని తీసుకెళ్ళాడు. రామాయణంలో ఆ కథ తెలిసిందే అందరికీ కూడా. మారీచి సుబాహులు తాటక వాళ్ళను ఇబ్బంది, వాళ్ళు విశ్వామిత్రుడికి ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బందులను తొలగించడం కోసం, రాక్షస శిక్షణ కోసం తీసుకెళ్ళాడు. వెళుతూ వెళుతూ సిద్ధాశ్రమం మీదుగా తీసుకెళ్ళాడు. నేను ఇక్కడ తపస్సు చేశాను, ఇక్కడ సిద్ధస్థితిని పొందాను, నేను సిద్ధాశ్రమంలో తపస్సు చేయటం వల్ల నాకు సిద్ధస్థితి వచ్చింది అన్నాడు ఆయన. అట్లనా అండి, ఏమిటి సిద్ధాశ్రమ విశేషం? మీరు అంతకుముందు ఎక్కడ తపస్సు చేశారు? మీకేం ఆటంకాలు వచ్చినాయి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా సిద్ధిని పొందారు అని అడిగారు రామలక్ష్మణులు. అడిగితే ఆయన తన కథ చెప్పాడు. అఖిల ప్రపంచంబు అన్యథా కల్పించే పటురోషరేఖ సాఫల్యమంద త్రైశంకవంబైన తారకామండలం ఆకాశ మార్గంబునందు నిలిపే మాలినీ తీర నిర్మల సైకతములలో మేనకాప్సరసతో మేలమాడే ఆమ్నాయ మాత గాయత్రీ మహాదేవి ప్రణుతించి బ్రహ్మర్షి పదముగంచే ఎవడా తండు సామాన్య ఋషియ తలపాం తాటక కాళరాత్రికి దాశరథికి కాలకంధర కోదండ ఖండనునకు కార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడు. తన చరిత్ర చెప్పాడు. నేను గాధి మహారాజు కుమారుణ్ణి. నేను పరాక్రమవంతుణ్ణి, అపారమైన సైన్యం ఉన్నది. వేటకు వెళ్ళాను, అలిసిపోయినాను. దగ్గరలో వశిష్ఠుడి ఆశ్రమం ఉన్నది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే అక్కడ ఆయన ఆతిథ్యం ఇచ్చాడు మాకు. ఆయన దగ్గర నందినీధేను ఉన్నది, కామధేనువు యొక్క కుమార్తె. ఆ నందినీధేనువు మా అందరికీ ఇన్ని వేల సైన్యానికి కూడా పంచభక్ష్య పరమాణములతో ఆతిథ్యం ఇచ్చింది, సృష్టించింది. ఆశ్చర్యపడ్డాను. మహర్షి, ఈ గోవు మా దగ్గర ఉండదగినటువంటిది. మేము లక్షల మంది ప్రజలను పోషిస్తుంటాము, మీరేదో ఆశ్రమంలో కొద్దిమంది ఉన్నారు. మీకు కావాలంటే ఓ 100 ఆవులో 1000 ఆవులో ఇస్తాను నేను. ఈ ఆవును నాకు ఇవ్వండి అన్నాడు. నేను ఇవ్వను, ఇది ఇచ్చేది కాదు అన్నాడు. బలవంతంగా తీసుకెళ్ళాను నేను రామా, బలవంతంగా తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆ నందిని ధేనువు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది. మహర్షి, నన్ను మీరు వీళ్ళకి ఇచ్చారా? లేదమ్మా, నేను ఎక్కడిచ్చాను తల్లి. మహారాజు బలవంతుడు అంటే ఆమె నవ్వింది ఆ నందినిధేను. మహర్షి, మీరు తలుచుకుంటే వీళ్ళెంత, మీ దాకా అక్కర్లేదు, నాకు అనుమతి ఇవ్వండి, నేను చూసుకుంటాను అన్నది. ఆమె ఒక్కసారి అంభారవం చేసింది. ఆ క్రోధంతో చేసినటువంటి ఆ హుంకారంలో నుండి మహాసైన్యం పుట్టింది. విశ్వామిత్రుడి సైన్యం మొత్తాన్ని చంపేసింది. సిగ్గుపడ్డాడు విశ్వామిత్రుడు. సిగ్గుపడి, ఎక్కడిది ఈ శక్తి ఈ వశిష్ఠుణ్ణి జయించాలి? వెళ్ళాడు. రుద్రుని గురించి తపస్సు చేశాడు. వరములు ఇచ్చాడు ఆయన, అస్త్రములన్నీ వచ్చినాయి. వచ్చి వశిష్ఠాశ్రమాన్ని తన అస్త్రాలతో దహనం చేయటం మొదలుపెట్టాడు. అయ్యా, ఆశ్రమం తగలబడిపోతున్నది అని అందరూ వచ్చి వశిష్ఠుణ్ణి ప్రార్థించారు. వశిష్ఠుడు నిల్చున్నాడు. ఏమిరా ఇది, ఎందుకయ్యా ఇలా వచ్చావు? ఏం మాట్లాడలేదు, అస్త్రం మీద అస్త్రం వేస్తున్నాడు. ఆయన ఏం చేయలే కూర్చున్నాడు. ఆ ముందు యోగదండం ఉన్నది, బ్రహ్మదండం, దాన్ని అలా పెట్టారు. ఆ వచ్చిన అస్త్రాలన్నింటినీ అది మింగుతున్నది. మింగుతుంటే చిట్ట చివరికి అన్నింటికంటే గొప్పది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది బ్రహ్మదండం దాన్ని ఆపలేకపోయింది, కింద పడిపోయింది బ్రహ్మదండం. వశిష్ఠుడి మీదకి వచ్చింది, ఆయన దాన్ని మింగేశాడు. విశ్వామిత్ర, ఇంకా ఏమైనా ఉన్నాయా? అయిపోయినాయా అన్నాడు. అయిపోయినాయి అన్నాడు. అయితే వెళ్ళన్నాడు. ఏం తిట్టలేదు, కొట్టలేదు. సిగ్గుపడి విశ్వామిత్రుడు వెళ్ళి అంటాడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజోబలం బలం. ఏమి క్షత్రియ బలం ఇది? ఛీ, ఆ బ్రహ్మతేజస్సు యొక్క బలం ముందు నేను ఆగలేకపోయినాను. నేను సంపాదించాలి. నేను వశిష్ఠుడంత వాణ్ణి కావాలి, ఆయన బ్రహ్మర్షి, నేను బ్రహ్మర్షిని కావాలి అన్నాడు. వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. మాలినీ తీరం, మాలినీ నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు లోకాలన్నీ చూస్తుంటాడు. ఎవడు తపస్సు చేస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు, ఎవడన్నా నా సింహాసనానికి అసలు పెడుతున్నాడా అని చూస్తుంటాడు. చూశాడు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. శక్తి వస్తున్నది. శక్తి వస్తే ఏం చేస్తాడో ఏమో. కామక్రోధాలు జయించినటువంటి వాడికి శక్తి వస్తే ఏమవుతుంది?
అప్సరసలందరూ నాకు కావాలంటాడు, నేను ఇంద్రుడి సింహాసనం మీద కూర్చోవాలంటాడు. ఇతన్ని పరీక్ష చేయాలా అనుకున్నాడు. మేనకను పంపించాడు. మేనక వచ్చింది. మేనక వచ్చి నేనే పొద్దున కూర్చొని మధ్యాహ్నం దాకా జపం చేసేవాడు, లేచి కాస్త ఆహారం తీసుకుంటే తీసుకునేవాడు, లేకపోతే లేదు. అట్లా ఆయన ఎప్పుడో కళ్ళు తెరి చెవితలకి వచ్చినప్పుడు ఆయన ముందు నాట్యం చేయటం మొదలుపెట్టింది. అలయక అమ్ముని వల్లభురోలనున్న అమ్మిళిత సుగంధ బంధుర సమీర వశంబున తూలి బాలపై వెలువలు వెడలన్వయల్బడియే వల్ద కుచంబులు కక్షయుగ్మమున్ లలిత కృషోదరంబు తరళ త్రివళీయుతరోమరాజయున్. గాలికి పై వస్త్రం పడిపోయింది, ఆమె శరీర భాగాలు కనిపిస్తున్నాయి. మోహపడ్డాడు, ఆమె వెంట పడ్డాడు. ఆమె ఎట్లాగో అంగీకరించడానికే వచ్చింది, అంగీకరించింది. ఒక సంవత్సరం పాటు ఆ రకంగా విశ్వామిత్రుడు మేనకతోటి క్రీడించాడు. 1000 ఏళ్ళు తపస్సు చేసి ఉన్నాడు ఆయన. 1000 ఏళ్ళ తపస్సు మొత్తం జాగ్రత్తగా ఖర్చు పెట్టించింది మేనక. ఏమండి, ఇవాళ నాకు హిమాలయ మా పర్వతాలలో లేకపోతే మలయ పర్వతం మీద విహరించాలని ఉందండి, ఆకాశంలో ఎగిరి ఆమె తీసుకెళ్లేవాడు. 1 సంవత్సరం అయిన తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆ సంగతి తెలియదు ఈయనకి. ఇంకా ఇవాళ మనం గంగా స్నానం చేద్దామండి, అక్కడ ఫలానా చోట విహరిద్దాము, హిమాలయాలలో విహరిద్దాము అని అన్నది. ఆమెను పన్నడుం పట్టుకున్నాడు, ఆకాశానికి లేవబోయినాడు, లేవలేదు. ఆమె ఆకాశానికి ఎగిరింది. సహజంగా ఆమెకు దివ్యశక్తి ఉన్నది, అప్సరస్సు కాబట్టి. అదేమిటి మహర్షి మీరు పైకి రావటం లేదు అన్నది. అంటే నేను రాలేకపోతున్నాను, నా తపశ్శక్తి అయిపోయింది, అయితే వెళ్ళొస్తానండి, గుడ్ బై అన్నది మేనక. అదేమిటి మేనక, మనం ప్రేమించుకున్నాము, నా వల్ల నువ్వు గర్భవతివి కూడా అయినట్లున్నావు కదా. అంటే మాకు ప్రేమలు ఇట్లాంటివి ఉండవండి, నేను ఇంద్రుడి దగ్గర ఉద్యోగం చేస్తాను, మీ తపస్సు చెడగొట్టమని పంపించాడు ఆయన, చెడగొట్టాను, నా డ్యూటీ నేను చేశాను, నా కర్తవ్యం నేను చేశాను అన్నది. ఏమనలేకపోయినాడు. అన్న చేసేదేముంది, తపశ్శక్తి లేదుగా. ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఈసారి రంభను పంపించాడు ఇంద్రుడు. రంభా నువ్వు వెళ్ళు అన్నాడు. అయ్యా, ఒకసారి లొంగాడు, ఇంకా లొంగడాయనా అప్సరసలకు? కాదు, నువ్వు ప్రయత్నించాలి, తప్పదు అన్నాడు. చెప్పినా వినలేదు. వన్నజ భవ ప్రభావుడగువాని వశిష్ఠు అపత్య శోకమన్ వననిధిలోన ముంచిన అవారిత సత్వుడు నిన్ను దొట్టి ఈ అనిమిషులెల్లవానికి భయం పడుచుండుదురు అట్టి ఉగ్ర కోపను కడకేగి నిల్వుమన పడియే ధర్మువే పాకశాసన. వశిష్ఠుని యొక్క 100 కుమారులను చంపించినటువంటి వాడు సామాన్యుడు కాదు, మహాకోపిష్టైన. అమ్ముని అల్గి చూచుడును ఆ క్షణమాత్రన గోత్రధారుణీ ద్రమ్ములు వ్రయ్యు అయ్యుసుము దక్కగా అంబుధులింకు మూడు లోకమ్ములు దిర్దిరందిరుగు గాట్పు చెలింపగనోడు ఉగ్రతంబమ్మిన ఎట్టి కోపబరుపాలికి భామలు ఓవనోడరే. ఆయన తలుచుకుంటే కులపర్వతాలైనా కూలిపోతాయండి, సముద్రాలు ఇంకిపోతాయి, నన్ను పంపించవద్దు. అంటే నిన్ను నాతో వాదించటానికి పిలిపించలేదు, ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళు అన్నాడు ఇంద్రుడు. ఆజ్ఞాబద్ధురాలై వెళ్ళింది. రంభను చూశాడు, ఆడింది, పాడింది. ఇక మీ అప్సరసలందరికీ ఇదే పనే, బుద్ధి లేదా? మేనక్కు లొంగానని నీ కూడా లొంగుతాను అనుకుంటున్నావా? నీవు నన్ను నా తపస్సు చెడగొట్టడానికి వచ్చావు కాబట్టి నువ్వు 1000 ఏళ్ళు పాషాణముగా ఉండువుగాక అని శపించాడు. రంభను 1000 ఏళ్ళు పాషాణంగా ఉంచాలంటే ఆయన 1000 ఏళ్ల తపస్సు ఖర్చు అయిపోయింది. మహర్షి, ఇంద్రుడు కోరింది జరిగింది, మీ తపస్సు ఖర్చు పెట్టమని పంపించాడు, తపస్సు ఖర్చు అయిపోయింది, నేను 1000 ఏళ్ళు రాయిగా ఉంటే ఉంటానులేండి అన్నది. చూసుకున్నాడు, తపస్సు ఖర్చు అయిపోయింది. అయ్యో, ఇంతకుముందు కామానికి వశుండయి తపస్సు పోగొట్టుకున్నాను, ఇప్పుడు క్రోధానికి వశుండయి తపస్సు పోగొట్టుకున్నాను. ఇంకా కామానికి క్రోధానికి లొంగకూడదు, ఇక్కడ ఉండను నేను, ఇక్కడ తపస్సు చేస్తే ఫలించటం లేదు, నేను సిద్ధాశ్రమానికి వెళ్తా. సిద్ధాశ్రమానికి వెళ్ళాడు, అక్కడ సాధించాడు, రామలక్ష్మణులతో ఈ విషయం చెప్పాడు. నా జీవిత కథలో ఇలాంటివి ఎన్నో జరిగినాయి.
ఈ బంధులు వస్తుంటాయి, పరీక్షలు వస్తుంటాయి, కానీ సాధించానయ్యా. ఆ సాధింపజేసే శక్తి ఈ సిద్ధాశ్రమానికి ఉన్నది. ఇక్కడ తపస్సు చేస్తే వ్యర్థం కాదు, ఇక్కడ ఏ ఆటంకాలు రావు అని విశ్వామిత్రుడు తన జీవిత చరిత్రను రామలక్ష్మణులకు సిద్ధాశ్రమంలో చెప్పాడు. అటువంటిది సిద్ధాశ్రమం అంటే